సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు. వెల్కమ్ బ్యాక్ టు మోటు ట్రావెలర్స్. సో గైస్, చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టి. సో ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్ వన్ వీడియో అయితే చేస్తున్నాము. సో పార్ట్ వన్ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే పార్ట్ వన్ వీడియో చూసేయండి. ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత సో ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ టూ, బడ్జెట్లో మోటో లాగింగ్ సెటప్ చేయడంలో పార్ట్ టూ. సో ఈరోజు వచ్చేసి మనం హెల్మెట్కి యాక్షన్ క్యామ్ని అయితే ఫిట్ చేస్తున్నాము. సో హెల్మెట్ దాని ప్రైజెస్ అండ్ దానికి కొన్ని ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో అవి రావడానికి కొంచెం లేట్ అయింది, అందువల్ల వీడియో లేట్గా వస్తుంది. సో అవి ఆ ఐటమ్స్ ఏందనేది చూసేద్దాం. సో ఇది వచ్చి నా హెల్మెట్. సో ఇది వచ్చి నేను బైక్ తీసుకున్నప్పుడు, సో నా బైక్తో పాటు అయితే నాకు వచ్చింది. సో ఫ్రీ అయితే ఇది. సో దీని కాస్ట్ నాకేం పడలేదు, బైక్ తీసుకున్నప్పుడు నాకు వచ్చింది. సో ఇవి వచ్చేసి ఇది ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే కారణం ఉంది. సో ఇది కాబట్టి ప్రాబ్లం లేదు. మనం 2000-2500 లేదా 1500లో హెల్మెట్ తీసుకున్నామంటే హెల్మెట్కి యాక్షన్ కెమెరా మౌంట్ చేయడానికి కరూ మౌంట్స్ కానీ ఫ్లాట్ మౌంట్స్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే హెల్మెట్ డ్యామేజ్ అవుతుంది. సో అది తీసినప్పుడు మనకి ఇక్కడ పెయింట్ పోవడం కానీ లేదా మనం నార్మల్గా యూజ్ చేసుకోవడానికైనా మనకి అది ఉంటుంది కాబట్టి సో కొంచెం అనీజీగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను వేరే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చి చిన్ మౌంటు అండ్ దాని అన్బాక్సింగ్ ఒకసారి చూసేద్దాం. సో ఇది వచ్చేసి చిన్ మౌంటు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం, దీన్ని అన్బాక్స్ చేద్దాం ఒకసారి. సో ఇంతే, నేను దేన్నైనా సరే ఇంకా ఇలానే స్టైల్గా ఓపెన్ చేద్దాం, మామూలుగా ఉండకూడదు. సో ఇది బిల్లు అనుకుంటాను, ఎందుకు భయంకరంగా ఉంది ఇది. సో ఇది బిల్లు, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకా? ఓకే ఓకే. సో కింద పడిపోయింది అమ్మా. సో ఇదన్నమాట. సో ఇదైతే చిన్ మౌంట్, దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒక సెకండ్ దాన్ని ఓపెన్ చేసే ముందు చూద్దాము. సో ఇది ఒక మౌంట్ ఒకటి ఇచ్చారు. సో ఇది మనకి ఆల్రెడీ యాక్షన్ క్యామ్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు అయితే మనకి ఇది వచ్చింది. సో యాక్షన్ క్యామ్ అన్బాక్సింగ్ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి అయితే చూసేయండి. సో దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టేద్దాం, ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇదేం ఆడుకుంటుంది తెలుసు కదా, అట్టే ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి చిన్ మౌంట్. దీన్ని బై చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం 2000 కానీ లేదా 1500 కానీ లేదా అబోవ్ పెట్టి కొన్న హెల్మెట్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం అయితే దీన్ని తీసుకున్నాను. సో ఇది హెల్మెట్కి ఎలా మౌంట్ చేయాలనేది ఒకసారి చూసేద్దాం. సో ఏం లేదు, మీ దగ్గర ఉన్న నార్మల్ హెల్మెట్ అయినా సరే దాన్ని తీసుకుని సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు. వెల్కమ్ బ్యాక్ టు మోటో ట్రావెలర్. సో గైస్, ఇప్పుడు బేసిక్గా ఏం లేదు, మన యాక్షన్ క్యామ్ అయితే ఉంది కదా. సో యాక్షన్ క్యామ్లో వ్యూ ఎలాగుందని చెప్పేసి అయితే ఈ రైడ్ అయితే చేస్తున్నాను. సో ఇదేం పెద్ద రైడ్ ఏం కాదు, జస్ట్ ఒక 500 మీటర్స్ లేదా 200 మీటర్స్ అంతే, ఇంకెక్కువ అయితే ఉండదు. సో ఇప్పుడు నేను రైడ్ లో నేను వచ్చేసి పుల్కాట్ లేక్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి మన శ్రీహరికోట ఇదేసి షార్ పక్కన అయితే ఉంటుంది.
సో ఈ వ్యూ ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి. నాకైతే వ్యూ అయితే ఆసమ్ అనిపిస్తుంది సో ఎందుకంటే నేను ఆల్రెడీ నేను లోపలే కాబట్టి సో నాకు తెలుసు. సో మీరు ఒకసారి వ్యూ చూడండి, ఇట్ సైడ్ వాటరు ఇట్ సైడ్ వాటరు ఫుల్ ఆసమ్ అయితే ఉంది. సో మన ఛానల్లో సారీ మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో అలా పెట్టుకున్నట్లయితే మనం చేసే ఏ వీడియోనో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఆ వీడియోని అందరికన్నా ముందు మీరు చూడగలుగుతారు. సో గైస్ బేసిక్గా ఏం లేదు, ఈ వీడియోలో వచ్చేసి నా వాయిస్ ఎలాగుందని చెప్పేసి అయితే చేస్తున్నాను. సో నా వాయిస్ బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాయిస్ బాగుందని చెప్పేసి. సారీ వాయిస్ క్లారిటీగా ఉందా లేదని చెప్పేసి అయితే చేస్తున్నాను. సో వాయిస్ ఎలాగుందనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వ్యూ చూడడానికి ఎలాగుందో ఒకసారి కూడా దాని గురించి కూడా ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. సో అంతే ఇక నేనైతే ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాను.